ప్రతిధ్వనికి స్వాగతం కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది తెలంగాణ పోలీస్ రోజుల వ్యవధిలో పోలీస్ ఉన్నతాధికారులు తీసుకున్న క్రమశిక్షణ చర్యలు చీటింగ్ కేసులో ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి అరెస్టు కావడం సంచలనమైంది కూడా ఈ నేపథ్యంలోనే పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతుంది మరి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడానికి అసలు కారణాలు ఏమిటి రాబోయే ఆ మార్పు ఎలా ఉండాలి ఫ్రెండ్లీ పారదర్శక నిష్పాక్షిక పోలీస్ దిశగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో మనతో పాల్గొంటున్న వారు పెద్దిరెడ్డి రెడ్డి గారు విశ్రాంత అదనపు ఎస్పీ హైదరాబాద్ నుంచి అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు సామాజిక విశ్లేషకులు హైదరాబాద్ నుంచి రామ్మోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి ఈ ఫ్రెండ్లీ పారదర్శక నిష్పాక్షిక పోలీసింగ్ అన్న ఈ చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు చెబుతున్న ఈ మాటలు ఆ దిశగా కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టిందని భావించవచ్చా సార్ మొదటగా ప్రభుత్వాలు ఎందుకున్నాయి రాజ్యం రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏ రాజరిక పాలన అయినా తర్వాత ప్రజాస్వామ్య పాలన అయినా ప్రజల ధన మాన ప్రాణ రక్షణ ఈ మూడు ప్రధానం తర్వాత ఏంటి మిగతా అయినా తర్వాతే కనుక ఏ రాజ్యంలో రాజరిక పాలన నుంచి ఇప్పటి వరకు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఈ మూడు ఫస్ట్ మనకు పోలీసుల బాధ్యత శాంతి భద్రతలు అట్టంగా అందులో ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాల్సిన బాధ్యత ఉన్నది దానికి ప్రభుత్వం ఊతమివ్వాలి పోలీసులను సక్రమ వర్గంలో ఆ సేవలు అందించేటట్టు చేయాలి కనుక మంచిదే కొత్త ప్రభుత్వం వచ్చింది గతంలో గత ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది కానీ ఏం జరిగిందో చూసినాం మనం ఇప్పుడు కూడా అంతే అంటే కొత్త ప్రభుత్వం రాగానే నేను ఎప్పుడు చెప్తుంటాను కొత్తగా ఒక ఊరికి ఎస్ఐ వస్తే ఎస్ఐ వచ్చినట్టు గుర్తింపు కోసం హల్చల్ చేసేస్తాడు ఆ తర్వాత పైనుంచి దానాలు ఎట్లా అవుతారు నిజంగా వాళ్ళ స్వతంత్రత సమస్య ఉండకపోయింది అప్పుడు ఆటోమేటిక్గా స్కూల్ అయిపోతారు ప్రభుత్వాలు కూడా అట్లాగే అంటే మొదలుగా మన తెలంగాణ వచ్చిన తర్వాత గత తొమ్మిదిన్నర ఏళ్ళు ఒకే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కనుక అప్పుడు ముఖ్యంగా పోలీసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ముఖ్యంగా వాహనాలు దొంగ పరిగెత్తుంటే నేను ఎప్పుడు జోక్యేసేవాడిని అంటే జిల్లాలు మారగానే మరి పోలీసులు మారాలి కదా వాళ్ళే ఏం ఏంటాడుతుంటారు కదా అంటే ఆధునిక సౌకర్యాలు ఉండాలి అట్లాగే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలి మనకు వేగంగా ప్రయాణించే దొంగ కంటే వేగంగా ప్రయాణించే వాహన సౌ సౌలభ్యం ఉండాలి ఇవన్నీ అవసరం కనుక కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేసింది వాహనాలు ఇవ్వడం కానీ పని చేసింది కానీ పోలీసుల తీరులో మార్పు ఎప్పుడు వస్తుందంటే మనకు ఈ సంస్కరణల విషయం లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారిని కూర్చోమని మర్యాద ఇచ్చే దానికి ముందు పెడితే వాళ్ళు ఎందుకు వచ్చారు బాధల్లో వస్తారు నిజంగా మనకేందంటే పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాడు బాధల్లో వస్తారు ఫిర్యాదు దారే వస్తాడు బలహీనుడే పోలీస్ స్టేషన్ మొదలు వస్తారు కనుక బలహీను ఆదరించి వంచినీళ్ళు ఇచ్చి కూర్చుని పెట్టి సమస్య ఏమిటి అని మొదలు పెడితే చాలా మంది నాకు పోలీస్ అధికారులు చాలా మంచి పోలీస్ అధికారులు ఉన్నారు కానీ ఎక్కడొస్తుందంటే ఈ పోలీసులు ట్రాన్స్ఫర్స్ లో లేకుంటే పోస్టింగ్స్ లో ఈ పైల వల్ల అప్పటి ప్రభుత్వం ఏదుంటే దానికి వాళ్ళు లోపడి పనిచేయాల్సి వస్తున్నది అప్పుడు దాని వల్ల కొంత బదలాం కానీ నాకైతే ఇప్పటికి మన తెలంగాణ పోలీస్ ప్రమాణంగా పనిచేస్తుంది కొన్ని అవకతవకలు ఉన్నాయి కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భాలు చూసాం మనకి మనం చూసాం మనకు లిక్కర్ దొరికితే గంజాయి దొరికితే ఇంట్లో దాచిపెట్టిన పోలీస్ అధికారిని చూసాం అంటే వందలో ఒకరు ఇద్దరు ఉండొచ్చు కానీ వాళ్ళు మొత్తం పోలీసు వ్యవస్థకే తీసుకొస్తున్నారు తిరుపతి రెడ్డి గారు నమస్కారం సార్ ఇప్పుడు తెలంగాణ పోలీస్ వ్యవస్థ ప్రక్షోళనపై ఈ కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా మనకు చర్చ జరుగుతున్నది అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏమై సార్ పోలీసు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేదంతా మొదటి నుంచి ఒకటే విధంగా ఒకటే స్పిరిట్ తో ఒకటే ఉత్సాహంతో చట్ట పరిధిలో ట్రైనింగ్ ఇస్తుంటారు కాకపోతే వివాదం ఎక్కడొస్తుందంటే మనము వివేచనా జ్ఞానంతోనే ఒక నిర్ణయం తీసుకోవడంలో ఒకరొకరు ఒకరు అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారండి దాంట్లో మనం రాజకీయంగా కానీ లేకపోతే ప్రెస్ మీడియా పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ మేధావి పరంగా కానీ రకరకాల అభిప్రాయాలు వెలుపుస్తుంటారు వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు కాకపోతే ఇది వ్యక్తిగత నిర్ణయమా సంస్థాగత నిర్ణయమా లేకపోతే ఏ రకంగా నిర్ణయం అనేటువంటి దానిలో చూడాల్సి ఉంటుంది అన్నట్టు మనం ఒక రకంగా చూసినట్లయితే మొన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా రోడ్ యాక్సిడెంట్ కేసులో కొంచెము అతను పేపరు న్యూస్ ప్రకారం ఆలోచిస్తే అతను విదేశాలకు వెళ్ళిపోయాడు పారిపోయినాడు అతను నేరస్తుడు అని చెప్పేసి రాస్తున్నారు దాన్ని ఒకరిని అడిగితే అడిగితే ఒక రకంగా చెప్తారు దాన్ని ఇంకో ఇంకో వ్యక్తి ఇంకో రకంగా చెప్తాడు కానీ ఇక్కడ రూల్ ఆఫ్ లా ఇది అల్టిమేట్ డిసైడింగ్ అథారిటీ సో ఆ రూల్ ఆఫ్ లాతోని మనం స్టిక్గా తీసుకున్న కనుక మనం మాట్లాడినట్టు ఉంటే ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అనేటువంటిది అర్థమవుతుంది కాకపోతే ఇటు ప్రజలు కానీ వివిధ సంస్థలు కానీ ఆ నిర్ణయాన్ని ప్రకటించేంత వరకు ఓపిక లేదు ఫాస్ట్ మూవింగ్ సొసైటీ కదా మనం డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి అంత ఫాస్ట్గా నిర్ణయాలు జరగాలంటే మరి పోలీసులు ఒక్కొక్కసారి కానప్పుడు భేదాభిప్రాయాలు వచ్చేసినప్పుడు మనుషుల మీద అభియోగాలు వస్తూ ఉంటాయి ఆ అభియోగాలు వచ్చిన తర తరంలోనే ఒక రిజ్యువనేట్ చేయడానికి పరిపాలనా విధానం రిజ్యువనేట్ చేయడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అది సహజం ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా సహజము అది అవసరం కూడా సో ఆ విషయం చూస్తాం కానీ తప్పే మళ్ళీ అక్కడికి ఈ ట్రాన్స్ఫర్ అయిన అధికారి ఇంకో దగ్గర కూడా పనిచేయాల్సి ఉంటుంది ఆయన కూడా అదే స్పిరిట్ పనిచేస్తారు అది అది అట్లా ఉంటుంది ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ అనే క్వశ్చన్ కాదండి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమేటిక్ ఫంక్షనింగ్ అనేటువంటిది రూల్ ఆఫ్ లాను స్టిక్గా పెట్టుకొని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి ఏ ప్రభుత్వం అయినా కానీ అది రామన్ రావు గారు కొంతకాలంగా ఈ స్థిరాస్తి వివాదాలు సివిల్ గొడవల్లో తలదూర్చి ఈ ఇబ్బందుల్లో పడిన పోలీసుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది సార్ మనం చూసినట్లయితే అయితే ఇటీవల ఈ బుధవారం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అది కూడా స్టేట్ పోలీస్ అకాడమీ డై డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి అరెస్ట్ అనేది రాష్ట్రంలో సంచలనమైంది సార్ ఇలాంటి పరిణామాలన్నీ ఏం సూచిస్తున్నాయంటారు డ్రైవింగ్ లో చాలా మంది ధనవంతులు కార్ నడిపిస్తూ యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ ఎక్కడికిచ్చే పరిస్థితి మనం చూశాం అది ఇప్పుడు జరుగుతుంది అంటున్నాను అందుకనే పోలీస్ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉండాల్సిందే శాంతి భద్రత వరకే కానీ మిగతా వాటికి వచ్చే నేర విచారణ కానీ ఇవి ఉండకపోయి వీటిలలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం లేకపోతే ఇట్లాంటి సరగ ఇప్పుడు మీరు అన్నది ఎందుకంటే ఒక పోలీస్ అకాడమీలో ఉద్యోగం చేస్తున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఇవాళ పోలీసుల విచారణలో ఉన్నారంటే కారణం అదే అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పోలీస్ అధికారుల మీద రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి ఒక్కోసారి కేసు ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా అనేది కూడా ఎస్పీ స్థాయి ఆ తర్వాత అంతకన్నా పై స్థాయి అధికారులు కూడా నియంత్రించిన సందర్భాలు చూస్తున్నారు అంటే పోలీస్ వ్యవస్థ మీద శాంతి భద్రత విషయంలో గానీ ముఖ్యంగా పేదలు పోలీస్ స్టేషన్కి వస్తే ఎఫ్ఐఆర్ నమోదు నుంచి మొదలుకొని రసీదు కూడా విషయంలో కానీ చట్టాలు చాలా ఉన్నాయి చట్టబద్ధ పాలనకు నిజంగా కృష్ణ గారు పోలీస్ స్టేషనే ఒక రకంగా ప్రభుత్వం మీరు నిజండి ఏదైనా ఏ జరిగినా పోలీస్ స్టేషన్ అనేది మనకు కనపడుతుంటుంది అందుకని గురుజాడప్పారావు గారి కన్యాశుల్కంలో నాటకంలో మనకు గిరీషన్ పాత్రతో ఒక బండి ఆయన మాట్లాడతారు మన స్వాతంత్రం వస్తే మా ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అని బుద్ధిదా నీకు హెడ్ కానిస్టేబుల్ కు దీనికి సంబంధం ఏంది స్వాతంత్రోద్యమం కాంగ్రెస్ పార్టీ అని ఎయిటీన్ నైన్టీ వన్ లో ఆ నాటకం వచ్చింది అందుకని నేనేమంటున్నానండి ఆ జట్కా బండి వాటి సమస్య ఏంది ప్రతిరోజు విజయనగరం రైల్వే స్టేషన్ లో ఆ బండి పెట్టుకున్నందుకు జట్కా బండి పెట్టుకున్నందుకు ఆనా లంచం తీసుకుంటున్నాడు హెడ్ కానిస్టేబుల్ ఆ అణాలు లంచం తప్పాలంటే పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావాలి ప్రజలది కూడా ఇట్లాగ ఉంటుంది అందుకని శాంతి భద్రత విషయంలో కానీ పోలీసులు ప్రభుత్వం అనగాని వెంటనే కనపడేది మన పోలీసులే కనుక మంచి అయినా చెడ్డైనా వాళ్ళే విమర్శిస్తారు మిగతా ఎన్ని రకాల ఉన్నాయి పైనుంచి ఏముంది ఇవన్నీ చూడరు కదా అందుకని చట్టబద్ద పాలనకు మారు పేరుగా పోలీసులు మెలగానంటే మన సంస్కరణల పాటు తీసుకున్నా అప్పుడు మాట్లాడుతాం కానీ ఇక్కడ ఒక్కడి జరగా ఉన్నారు అంటే వీళ్ళ పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైతే ప్రభుత్వ జతలు ఉంటాయో మనసారి ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సి ఉంది ప్రభుత్వం చెప్పినట్టు పై అధికారి అంటే కింది స్థాయి అధికారి కూడా వినాల్సిందే చాలా సార్లు ఒక తప్పుకు కింది స్థాయి పోలీసు అధికారులు బలే అవుతుంటారు కృష్ణ గారు అది చాలా కష్టం ఎందుకంటే నిజంగా అమాయకులు అంటే పని పై అధికారుల ఆదేశాలను అనుసరించి కింది స్థాయిలో పనిచేసిన వాళ్ళు బలే అవుతుంటారు పై స్థాయి ఆఫీసర్ ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా ముఖ్యులకు దగ్గరగా ఉంటారు కనుక అక్కడ కూడా కాకపోవచ్చు ఒక్కోసారి మంచి నిజాయితీ గల ఆఫీసర్ పై స్థాయిలో ఉండొచ్చు కానీ కింది స్థాయిలో అవినీతిగా ఉంటుంది ఒక్కోసారి కానిస్టేబుల్ తప్పు చేసి అనుకోండి ఒక్కసారి పై స్థాయి అధికారి కూడా దాని బాధ్యత వహిస్తూ వస్తుంది అందుకని ఇక్కడ ఏంటంటే పోలీసు వ్యవస్థలో సమూల ప్రక్షాళన లాంటి ప్రతి రెండు గారితో అవినీతి ఉన్నది స్పష్టంగా కనపడుతుంది ముఖ్యంగా నేను అడ్వకేట్ ని కనుక మనకు ఈ సివిల్ కేసుల్లో తలదూర్చరాలు కనపడుతుంటాయి ముఖ్యంగా కుటుంబ తగాదాలలో తలదూర్చరాలు కనపడుతుంటాయి ఫ్యామిలీ కోర్టులు ఎన్నొచ్చినా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ఎన్నోచ్చినా కూడా ఇవాళ చట్టం గురించి చాలా మారింది ఇవాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఎవరైనా భార్య భర్తలు కొట్లాడుకొని వస్తే వెంటనే భర్తను అరెస్ట్ చేయడం లేదు వాళ్ళిద్దరి ఇద్దరి కూర్చొని పెట్టి మాట్లాడుకున్నారు ఇది ఆధునిక పద్ధతులు అంటే నేర విచారణ పద్ధతి మారింది నేరం జరిగిన సందర్భంలో వచ్చిన బాధితుడిని శాంతరపరిచి ఏం జరిగిందో తెలుసుకునే పరిస్థితి మారింది ఒక్కోసారి నేరస్తుడే ఆర్యను చంపి అమాయకుడిగా వచ్చి ఎవరో చంపారని కూడా కేసు పెడతారు అప్పుడు కూడా వీడి మన ఆహార్యం కాని ఆంగికంగాని చూసి వీటిని తప్ప చెప్ప తప్పు అని తెలుసుకునే బాధ్యత కూడా ఉంటుంది అది ఒక రకంగా చెప్ప మానసిక శాస్త్రం చదవాలి పోలీసులు ఒకటే కాదు న్యాయశాస్త్రమే కాదు మానసిక శాస్త్రం కూడా చదవాల్సి ఉంటుంది కృష్ణ గారు ఇంకొక మాట చెప్తా ఇప్పుడు ఏంటంటే ఇవాడు స్టేట్ పోలీస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బాగానే ఉంది ఇప్పుడు ఏర్పడిన తర్వాత కూడా చాలా కేసుల్లో మంచి విజయాలు సాధించారు మీరు చాలా కేసుల్లో బదనానికి కూడా అయ్యారు ఇప్పుడు సజనార్ గారి విషయం చూసుకుంటే ఎన్కౌంటర్ మనకు ఒక రేపిస్ట్ ఎన్కౌంటర్ చేయడం నుంచి మొదలుకొని వరంగల్ గాని మన హైదరాబాద్ గాని చూసుకుంటే ఇవన్నీ శాశ్వత పరిష్కారము అనుకుంటులేదు తిరుపతి నగర్ ఒక మంచి మాట మాట్లాడారు ఇప్పుడు అంటే ఈ స్పీడ్ జస్టిస్ కోరుకుంటున్నారు అంటే తాత్కాలికంగా వెంటనే మాకు న్యాయం జరగాలంటారు ను చంపేయమంటారు ప్రజలు కానీ చంపడం కరెక్ట్ కాదు కదా రూల్ ఆఫ్ లా కాదు కదా అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే పోలీసులకు ఆ మానసిక ఘర్షణ ఉంటది పోలీసులు పట్టుకోలేకపోతున్నారు ఈ కేసులో పోలీసులు చేయలేకపోతున్నారని బదిన భరించలేక ఒక్కోసారి స్పీడ్ జస్టిస్ చేయబోతుంటారు అప్పుడేమొద్దు అంటే నిజంగా అమాయకులు కూడా బలి కావచ్చు ఇట్లాంటి ఒత్తిడిని పని చేయడానికి అవసరమైన మానసిక స్థైర్యం సాంకేతికత కూడా తెలుసుకోవడానికి ఇస్తున్నారు కనుక ఈ రెండింటి సమత మనం చూడాల్సిన అవసరం ఉంది అంత సమతులు ఏం చేసుకోవాల్సి ఉంది పోలీసు ఆధునిక సంతరించుకోవాలి ఇంకా ముందుకెళ్ళిన క్రమంలో ఎవరో తన అధిగమించాలి భూ వివాదాల నుంచి మాదక ద్రవ్యాల వరకు కొంతకాలంగా అనేక కేసుల్లో పోలీసుల ప్రమేయంపై మనం వెలుగు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం అయితే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక విషయం మనకు ప్రస్తావించడం జరిగింది మీరు జాతీయ స్థాయిలో అదే విధంగా విదేశాలకు చెందిన పోలీసు బలగాలకు పాఠాలు చెప్పారు అయితే విధి నిర్వహణలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా నేర్పించిన పరిస్థితి ఉంటుంది అక్కడ అయితే ఆ పాఠాలకు వాస్తవిక పరిస్థితులకు తేడా ఎందుకు వస్తుందంటారు సార్ ఒక బేసిక్ అన్నిటికీ బేసిక్ లొసుగు ఏమిటంటే పోలీసు పరిపాలనను అటానమస్ చేయాలి చేసి అకౌంటబిలిటీ పెట్టాలని అన్నారు రాజకీయ కోణాల దృష్ట్యా రాజకీయాల లాభ దృష్ట్యా అన్ని పార్టీలకు కుమ్మక్కైపోయి పోలీసును మాత్రం అటానమస్ చేయడానికి చేస్తుంది ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందండి చౌదరి చరణ్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకు చాలా బాధ పెంచేసి ఏం చేశాడు ఒక చాలా సీనియర్ లెవెల్ నోటెడ్ పోలీస్ ఆఫీసర్ను డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ను పిలుచుకొని ఏంటండి పోలీసు మన భారతదేశంలో ఇట్లా జరుగుతూ ఉంది దీనికి ఇదేమిటంటే మీరు ఒక కమిటీని వేయండి సార్ ఎక్స్పర్ట్స్ విల్ గివ్ ద రిపోర్ట్ అని అన్నారు అప్పుడు ధర్మవీర గారని చాలా ఎమినెంట్ పర్సన్ ఆయన చాలా రాష్ట్రాల గవర్నర్ కూడా పనిచేశాడు ఒక ఎనిమిది మంది సభ్యుల కమిషన్తో వేసేసి వాళ్ళు నాలుగు సంవత్సరాలు లెంత్ అండ్ బ్రెడ్ ఆఫ్ ది కంట్రీ మొత్తం తిరిగి వాళ్ళు పరిశోధనలు చేసి అందరిని విచారించేసి ఎనిమిది వాల్యూమ్స్ రిపోర్ట్ ఇచ్చినారండి ఆ రిపోర్ట్లో ఏమిటి మీరు పోలీసును పరిపాలనా పరిధిలో నుంచి పక్కకు తప్పండి జ్యుడిషియరీ ఇప్పుడు ఎట్లయితే అటానమస్గా ఉందో పోలీసును కూడా అటానమస్ చేయండి వాళ్ళు ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో వాళ్ళని పనిష్ చేయండి జైలుకు పంపండి డిస్మిస్ చేయండి ఏదైనా చేయండి అప్పుడే మీకు ఫలితాలు వస్తాయి తప్ప ఈ మీ దాంట్లో ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఎప్పుడైతే పొలిటికల్ కంట్రోల్ ఉంటుందో దట్ ఆల్ అతను బందెల దొడ్లో పశువులాగా మారిపోతాడు అన్నట్టు ఇప్పుడు అదే పరిస్థితి కనబడతా ఉంది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఒక పార్టీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకటి తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మౌలికమైన పరిస్థితులు ఏంటంటే బాధ్యతల నుంచి వాళ్ళు తప్పుకోలేకుండా ఉన్నారన్నట్టు అది దట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఆ వక్రీకరణ అటువంటిది భావజాలం కాదు మనసు యొక్క బలహీనతలు ఎప్పుడైతే వచ్చి అతనిలో ఆవరించి ఉంటాయో అతను ఏది దేనికైనా సమ్మతం తెలుపుతాడు ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితి మన అధికారులు కూడా దాంట్లో అరెస్ట్ కావడం మనం ఉన్నాం ప్రెస్ లో ఉంది సరే ఈ పరిస్థితి మారే అవకాశం లేదంటారా ఒకటే అటానమస్ ఒకటే అటానమస్ అండ్ అకౌంటబిలిటీ ఎంతవరకు సాధ్యపడే అవకాశం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందండి ఆదేశాలు ఇచ్చిన తర్వాత సాధ్యం అయ్యే విషయం దీనికి అడ్డుకాలు వేస్తున్నది రాజకీయ పక్షం ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి అన్నీ అన్నీ కలిసి ఒకటే పక్షం అయిపోయింది ఆ విషయంలో మాత్రం ఎందుకంటే పోలీసు వ్యవస్థను కనుక మా కంట్రోల్ నుంచి తీసేసుకుంటే ప్రజల్లో మాకు పోవడానికి స్థానం దొరకదు మాకు వాళ్ళైతే ప్రజలను కంట్రోల్లో ఉంటారు కంట్రోల్లో పెడతారు మేము వస్తున్నట్టు ఏర్పాటు చేస్తారు అనే అటువంటి విధాన విధి విధానాలని ఆ రకంగా రూపొందించుకున్నారు కాబట్టి దానిలో నుంచి బయటపడలేరు ఉన్న పరిస్థితిని ప్రశ్నించే పరిస్థితిలో లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే ధైర్యం చేసి మాజీ ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రకాష్ సింగ్ గారు పదమూడు సంవత్సరాల పోరాటం చేశాడండి ఆ పోరాటం చేసిన దాంతోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి ఆ ఆదేశాలు వచ్చిన దాన్ని రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించినట్టు అంటే అయిపోతుంది మనం ఆ ఆ నిర్ణయాలను ఆ దిశలో ఆలోచించకుండా ఉన్నంత వరకు ఈ డిపార్ట్మెంటు ప్రక్షాళన అనేటువంటిది పదం అని మనం వాడలేము రామ్మోహన్ రావు గారు నిజానికి తెలంగాణ పోలీసులు గత కొన్నేళ్లుగా అనేక సంచలన కేసుల్లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించిన విషయం మనందరికీ తెలిసిందే కానీ కొంతమంది వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ప్రక్షాళన అనేది అందుకు కూడా ఒక కారణం అనుకోవచ్చు అంటారు ఖచ్చితంగా ఉంటాయి పోలీస్ కూడా శాఖ చాలా ఇరవై నాలుగు గంటల్లో కొన్ని కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయి రాష్ట్రం ఎల్లని దాటక ముందే శంషాబాద్ ముందే పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అభినాంతిచ్చారు కానీ ఇంతకుముందు మనకు రిప్రజెంటే గారు అన్నట్టు కొన్ని విషయాలలో సంస్కరణలు అవసరం అంటే శాంతి భద్రతల విషయంలో అటానమస్ కోరలేము మనం ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను పోలీసులు నాలుగు విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు జనరల్ పోలీసులు అందరు కూడా ఒకటేమో శాంతి భద్రతలు రెండోది విఐపిల భద్రత మూడోది ఏమో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వేరు కూడా పోలీసు డిపార్ట్మెంట్ కి వస్తుంది నాలుగోది అత్యంత ముఖ్యమైనది నేర విచారం ఈ నాలుగు వేరు వేరు చేసి చూడాలి అభివృద్ధి చెందిన దేశాల్లో మీరు చూసుకుంటే ఈ నేరం ఇచ్చారని మాత్రం వేరు చేశారు స్వతంత్రత ఇచ్చారు మిగతా మొడిట్కి ఇవ్వలే మిగతా మూడిట్లలో ఖచ్చితంగా ప్రభుత్వ నియంత్రణలో కొంత ఉండాల్సిందే కానీ వేరు వేరు చేశారు ఉదాహరణకు వీఐపీలో భద్రతను అనుకోండి దానికి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టేస్తే అయిపోయి మళ్ళీ వీళ్ళకి అందులో కలపాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్ నుంచే ఎవరైనా మంత్రి వస్తే వీఐపీ భద్రతకు పోవడం అవసరం అవసరం లేదు అట్లాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంఖ్య పెంచి వారిని వేరే చేయవచ్చు మూడోది శాంతి భద్రత విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ అధిపాధ్యులు ఉన్నానే అది అవసరం కూడా ఎందుకంటే మొట్టమొదటి ఏఆర్సీ మొరార్జీ దేశాయి ఆ అధ్యక్షుడిగా అరవైలో వేశారు అరవై ఐదులో వేశారు అందులో మనకు చేసే తో పాటు సభ్యులు ఉన్నప్పుడు ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఒకటి ఏర్పడిన కమిషన్ ఏర్పడింది దానికి చాలా సూచనలు వచ్చినాయి దాని ద్వారా చాలా మనకు మార్పులు వచ్చినాయి పోలీస్ శాఖలు కూడా మొన్నటి మొన్న రెండు వేల ఐదు సంవత్సరం కన్నా ముందు రెండు వేల ఆరులో మనకు వీరప్పమ్మొయిలి కమిటీ ఒకటి వేశారు సెకండ్ ఏఆర్ సి రెండవ మనకు పాలన సంస్కరణల సంఘం దానిలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు చాలా మంది ఉన్నారు అందులో నేను అనుకోకుండా అఫిడవిట్ వేసే అవకాశం వచ్చింది అడ్వకేట్ గా మనకు పోలీస్ సంస్కరణలు న్యాయ సంస్కరణ మీద మేము ఒకటే కోసం ఈ నేర విచారణ అనేది పూర్తిగా అటానమస్కి కి అంటే మీరు కోర్టు కేసుల్లో చూడండి చాలా వరకు నేను అడ్వకేట్ చెప్తున్నాను పోలీసులు సగం కేసును పోలీసులు చంపేస్తారు అంటే ఏ సెక్షన్ పెట్టాలో తెలియకుండా సగం కేసు మనకు మా ఈ పీపీ చంపేస్తాడు ఏపీ కానీ పీపీ కానీ జేపీ చంపేస్తాడు మిగతా పావే మాకు మిగిలింది కనుక చాలా కేసులు అక్విటల్ కావాలంటే కానీ ఇటీవల నిన్న మొన్న మీరు చూడండి చివరి సంవత్సరం చివరిలో ఉన్నాం కదా మనం ఇప్పుడు పోలీస్ శాఖ రిపోర్ట్స్ వస్తున్నాయని చూస్తే ఇప్పుడు ఇవాళ అరవై నుంచి అరవై ఐదు శాతం కన్విక్షన్స్ ఉన్నాయి చాలా హాస్పిటల్ కదా మిగతా ముప్పై ఐదు మంది నేరస్తులు కానీ నిజమైన అమాయకులు ఇర్పించవచ్చు కదా కనుక ఆ గతంలో కన్విక్షన్ రేట్ చాలా తప్పు ఉండేది పది శాతం లోపు ఉండేది ఇవాళ మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం గానీ పరిశోధనలో ఆ అభివృద్ధి కానీ చూస్తే ఇవాళ అరవై నుంచి అరవై ఐదు శాతం కన్విక్షన్స్ ఉంటున్నాయి మంచిదే కదా హైదరాబాద్ నగరంలో అయితే చూసుకుంటే చిన్న చిన్న కేసుల నుంచి మొదలుకొని చాలా పెద్ద కేసులు గంజాయి నుంచి మంది మాదక ద్రవ్యాల కేసుల వరకు అవి మాత్రం పురోగతి సాధించడం లేదు మేము అప్పుడే చేసి మేము ఆర్టీఐకి తెలుసుకున్నాం చాలా వరకు మీరు చూసారు కదా సినిమా యాక్టర్ల కేసులో మన మాదక ద్రవ్యాల కేసులో చాలా మంది పేర్లు వచ్చినాయి అది ఏమైంది ఇప్పుడు తెలుస్తలేదు కదా అట్లా చాలా ఉన్నాయి మాదక ద్రవ్యాల కేసులో మాత్రం చాలా పెద్ద చేయలు ఉన్నాయి రాజకీయ కోణం ఉంది కనుక ఆ కేసుల వైపు ఎవరైనా పోతే ఆ స్థానాల నుంచి వాళ్ళని తప్పిస్తున్నారు అక్కడ జరుగుతుంది కొత్త పెద్ద పొరపాటు మామూలు కేసులు మీరు చూడండి జనరల్ గా ఎక్కుంటే దొంగతనాలు ఉంటాయి రేపులు ఉంటాయి మాటలు ఉంటాయి ఇవి జరుగుతున్నాయి అన్నిటికన్నా నగర నగరీకరణలో కృష్ణ గారు మనకు కిడ్నాపింగ్ పెరుగుతుంది కిడ్నాపింగ్ సంఘటనలు చాలా వస్తున్నాయి కిడ్నాప్ అయిన వాళ్ళు కింద వల్ల కూడా చూసిన హైదరాబాద్ చూస్తే భూమి రియల్ ఎస్టేట్ విషయంలో చాలా పెద్ద ఎత్తున స్టేట్స్ ఉంటాయి కనుక కిడ్నాప్ జరుగుతున్నాయి కనుక అంతిమంగా ఈ నేర విచారణ పద్ధతికి ఒక సక్రమమైన స్వతంత్రమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎట్లాంటి జోక్యం చేసుకోవద్దు అందులో తిరుపతి రెడ్డి గారు సమాజంలో నేర ప్రభుత్తి గల వ్యక్తుల కదలికలపై పోలీసులు సాధారణంగా కన్నేసి ఉంచుతుంటారు సార్ అదే పోలీస్ శాఖలోని నేర ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నేర ప్రభుత్వం ఉన్న అధికారులని ఎవరు గుర్తిస్తుంటారు సార్ మనం ఆలోచించవలసింది ఏమిటంటే ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు పోలీసు యొక్క విధి నిర్వహణ విధులు అనేటువంటి రచించబడి ఉన్నాయండి పుస్తకాలలో ఉన్నాయి కాకపోతే ఏంటంటే సమాచార సేకరణ నేర నివారణ నేర పరిశోధన దాని తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ ఇది బేసిక్ డ్యూటీస్ అండి మీరు ఐపీసీ సిఆర్పిసి ఎక్కడైనా చూసుకో ఏ చట్టంలో చూసుకుని ఇంతవరకే ఉంటుందండి దాన్ని అతిక్రమించి వాళ్ళ బాధ్యతలను ప్రతి దాన్ని తీసుకొచ్చి పోలీసు మెడకేయడం మెడకేయడం చేస్తున్నారు ప్రశ్నపత్రాల లీకేజ్ అని అన్నారనుకోండి ప్రశ్నపత్రాల లీకేజ్ కాకుండా లేకపోతే దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాల దృష్ట్యా పోలీసుకు పరీక్షలు నిర్వహించవలసిన బాధ్యత పోలీసు దగ్గర ఎందుకు ఎందుకు ఉండాలండి అది చట్టంలో ఉందా వాళ్ళ బాధ్యతల్లో లేదు కానీ విధానపరమైన నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకున్నది కాబట్టి చేయాల్సి వస్తుంది దానికి అనుక అనుగుణంగా మనుషుల యొక్క స్ట్రెంత్ పెంచేస్తున్నారా లేదు ఈ రకంగా ప్రతిదీ విఏపి బందోబస్తులు చేయాలి ఇదంతా అంటే ఇంత పని భారాన్ని అనుకూలంగా చేయడమో లేకపోతే దాన్ని చట్టం నుంచి తొలగించేసి చట్టంలో ఉన్నంత వరకే పోలీస్ చేయగలిగినట్టు సమర్థవంతంగా చేస్తున్నారు మోస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్లో ఫేవరబుల్ రిజల్ట్ తీసుకొస్తున్నది పోలీస్ అది అప్రిషియేట్ చేయాలన్నట్టు విశ్లేషణాత్మకంగా చూస్తే ఓవరాల్గా ఎవరు చేయరండి వాళ్ళ యొక్క ఇండివిజువల్ కేసు పరంగా చూస్తే ఈ కేసులో ఇది బాధ్యత సరిగా లేదు పోలీసులను విమర్శించడానికి అందరు సిద్ధంగా ఉంటారండి కానీ పని చేయడానికి సహాయకారిగా రమ్మనంటే ఎవరు రారండి పంచనామ సంతకం చేయడానికి రారు మేమెందుకు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి మమ్మల్ని పిలుస్తారని చెప్పేసి ఈ రకంగా కొన్ని నేరాలలో ఎట్లా ఉంటుందంటే ఆవేశపూరితంలో నేరా ఉంటుంది ఆర్గనైజర్ క్రైమ్ ఉంటుందండి ఆవేశపూరితంగా అంటే మాట మాట పెరగడంతో నేరం జరగవచ్చు కాకపోతే ఆర్గనైజర్ క్రైమ్ అంటే మీరు అన్నట్టు మాదక ద్రవ్యాలు ఇటువంటి కేసులలో ఆర్గనైజర్ క్రైమ్ ఉంటుంది దానికి స్పెషల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ అనేటువంటిది ఆల్ ఇండియా లెవెల్లో ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది అంతటా ఉంది సమర్థవంతంగా పనిచేసే అవకాశం కల్పించినప్పుడు తప్పకుండా పోలీసుల సమర్థత ఎప్పుడూ ప్రశ్నార్థకం కాదు కానేరదు ఎప్పటికైనా కానీ వాళ్ళు సమర్థని పని చేస్తున్నారు ఫలితాలు మనకు కనబడుతున్నాయి ఓన్లీ మోకాలు అడ్డేసేవాడు ఎవడు బాధితుడు ఎవరైతే అతను దీన్ని అడ్డేయాలని చూస్తాడు లేకపోయినట్టంటే ఆ బాధితుడు వేరే పలుకుబడగల వ్యక్తిని కొనేసుకోవడం చేయడం ముందు పెట్టినప్పుడు ఆ రకంగా జరుగుతుంట ఉంటుందండి సో దీన్ని మూల ఆధారాల మీద వెళ్ళి ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడే సాధ్యపడుతుంది పడుతుంది కానీ ఏ కేసుకు ఆ కేసు మనం విశ్లాసించేసి ఈరోజు అయిపోయింది లేదు దీనికి క్లోజ్ చేసానంటే అది జరగదు జరిగే పని కాదు అది తప్పు చేసేవాడికి అది ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది తర్వాత మాదక ద్రవ్యాలనేది ఇట్ ఇస్ అ క్రైమ్ అగేన్స్ట్ ది నేషన్ భారత ప్రజానే కానీ యువతను వాళ్ళ శక్తిని ఎనర్జీని ఆలోచన శక్తిని విద్యా సముపార్జన శక్తిని చావు దెబ్బ కొట్టడానికి చేసే పనులు ఇవన్నీ సో అందుకని దీని మీద ప్రత్యేక దృష్టి సారించేటువంటి ప్రభుత్వ యంత్రాంగ యంత్రాంగము ఉన్నది మన దగ్గర పోలీసు వ్యవస్థలో కానీ పనిచేసేటువంటి సార్ అదే సార్ సమర్థత ఉంది సార్ తిరుపతి స్పేషన్ లేకుండా పోవడంతో అదే ప్రభుత్వ శాఖలో కొంతమంది మనకు చూస్తున్నాం కొంతమంది నేర ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు అలాంటి వారిని ఎలా గుర్తించడం జరుగుతుంది సార్ మీ లో సమాచార సేకరణ అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం అండి సమాచార సేకరణ పక్కకు పెట్టేసి ఓన్లీ వచ్చిన సమాచారాన్ని వచ్చిన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోద్ది అనే రకంగా పోలీసు వ్యవస్థ యొక్క పని విధానాన్ని ఆ ఆ స్థాయికి నెట్టివేయబడింది కాబట్టి అది సమాచార సేకరణ అనేది ముందస్తుగా మనకు చేసేటువంటి దాన్ని పటిష్టపరచవలసిన అవసరం ఉంది రైట్ రామన్ రావు గారు పోలీస్ శాఖకు సంబంధించి ఎటువంటి మార్పులు తీసుకురావాలని కొత్త ప్రభుత్వానికి మీరు సూచిస్తున్నారు సార్ ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పింది అంటే వీరపోమైలి కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ అమలు చేస్తే చాలు అంటే శాంతి భద్రత సమస్య ప్రభుత్వం పరిధిలో ఉన్నా కూడా దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి విఐపి భద్రతను వేరు చేయాలి కోర్టు డ్యూటీలను జైలు నుంచి ఈ తీసుకురావడంలో చాలా ఆధునిక పద్ధతులు ఉపయోగించాలి ప్రతిసారి కోర్టుకు కేసులు అవసరం లేకుండా నిందితులు తీసుకొచ్చి తీసుకపోవడం అదంతా రద్దు చేయాలి అంటే అన్నిటికన్నా ముఖ్యమైన నేర విచారణ వ్యవస్థలో ముఖ్యంగా న్యాయ నిపుణులు నిపుణులుగా తయారు చేసి పోలీసు నియమించాలి నేర విచారణలో ఎలాంటి ప్రభుత్వ జోక్యం ఉండదు స్వతంత్రత ఉండాలి దానివల్ల ఒకటి వస్తుంది రెండోది వీళ్ళు పుస్తకాల్లో ఉన్నదానికి ఆచరణలోకి తేడా ఎందుకు వస్తుంది అంటే ఈత ఎలా కొట్టవాలను అనే పుస్తకం చదివితే ఈత రాదు దానికి శిక్షణ ఉండాలి అంతే కనుక క్షేత్రస్థాయి పరిస్థితులు దీనికి వంతన లేకుండా ఉంటున్నాయి కనుక చాలా వరకు మాదక ద్రవ్యాల కేసులు బాగా తప్పులు చలావాణులు అవుతున్నాయి కొంత బలహీనత ఉంటుంది పక్షపాతం ఉండొచ్చు వీటిని ఎట్లా చేయాలంటే నేరం మనకు కృష్ణ గారు ఆరోగ్యంలో ఒక సామెత ఉన్నది అంటే చికిత్స కన్నా నివారణ మేలు ఇక్కడ నేరం జరిగే కన్నా ముందు నేరం జరగకుండా ఆపే వ్యవస్థ ఉండాలి తిరుపతి రెడ్డి గారు చివరిగా సార్ చెప్పండి పోలీసు వృత్తిలో కాఠిన్యంతో పాటు మానవత్వం మేళవించినప్పుడే ప్రజలకు జరగాల్సిన మేలు జరుగుతుందనేది చాలా మంది సూచిస్తుంటారు సార్ ఈ విషయంలో రాష్ట్రం ఎక్కడుంది అదేవిధంగా ఇంకా ఏమేం చేస్తే మేలు అని మీరు సూచన ఇవ్వగలుగుతారు సార్ పోలీసు సివిల్ పోలీసు వ్యవస్థ యొక్క నిర్మాణము దాని తర్వాత చట్టము శిక్షణ పద్ధతులు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవతావాదం అనేది దానిలో ఉండాలి మానవతా కోణం అనేది ఉండాలి అతని ఆలోచనలో ప్రతి వ్యక్తిని వ్యక్తిగా దేశ పౌరుడిగా గౌరవించాలి అనేటువంటి దానిలో శిక్షణ ఇస్తారు ఆచరణ చేస్తున్నారు కూడా కానీ అక్కడక్కడ ఇటువంటి సందర్భాలు వచ్చేసినప్పుడు ఓవర్ బ్లోన్ పబ్లిసిటీతోని మనిషి యొక్క ప్రజల యొక్క భావజాలాన్ని మార్చడం జరుగుతున్నదండి కాటిన దాని దానికి సమస్య లేదు దృఢత్వం ఉండాలి ఒక నిర్ణయం తీసుకోవాలి మానవతా విలువలతోని మనిషిని రిసీవ్ చేసుకోవాలి అతని ఆర్తి ఏమిటి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత ఒక చట్టాన్ని అనువయించి చట్టం ప్రకారం ఇది ఏ రకమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకున్న తర్వాత అది దృఢ నిర్ణయంగా మార్చుకోవాలి దాన్ని ఆ దృఢ నిర్ణయాన్ని అమలు చేయడానికి వెళ్ళాలి తప్ప ఏ రకమైనటువంటి ఒత్తిళ్లకు కూడా లోను కాకుండా ఉండాలి కానీ మన రాజకీయ కోణం ఇందాక మళ్ళీ చర్చించుకున్నట్టు మధ్యలో వచ్చేసరికే ఈ నిర్ణయాలు మార్పులు చేర్పులు వాదాలు వివాదాలు సంవాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దానికి పోలీసుకు ఆ స్వేచ్ఛ లేకుండా ఉంది మీరు అదే అదే మీరు మీడియా ఛానల్స్ చూపించారు అమెరికాలో ఒక అధ్యక్షుని కొడుకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు పెట్టిన తర్వాత ఆయన ఒక్కడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొడుకుకు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చుకున్నాడు అదే ఇక్కడ ఏంటంటే ఆ పరిస్థితి ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవతా విలువలు పరిపాలనా విలువలు మానవ కోణం ఏమిటి అనేటువంటిది అక్కడ ఉండాలండి అక్కడ ఉంటే పోలీసులు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాఠిన్యం అనేది ఉండదండి ఏదో విపత్కర పరిస్థితుల్లో ఎన్ని చెప్పినా వినకపోతే కాఠిన్యం అనేది లాస్ట్ రిసార్ట్ కింద రావాలి వస్తుంది కూడా అంతే కానీ ఇక్కడ మేంటి సమయ పరిస్థితులను అర్థం చేసుకోవడము చట్టాన్ని అన్వయించడము దాని తర్వాత దృఢ నిర్ణయం తీసుకోవడము దాన్ని అమలు చేయడము సింపుల్ మ్యాటర్స్ మనం చర్చించుకుంటే చాలా సింపుల్గా కనబడుతుంది కానీ అదే ఫీల్డ్ మీదకి వెళ్తే ఆ రకంగా చేయనీయరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఇంట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి ఆయన ఇంటి డోర్ ఫ్రేమ్స్ పగలగొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అది ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ దాన్ని ఖండించినాడు కూడా రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారా సో అటువంటిది అనవసరమైన బలప్రయోగం జరిగినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది మరి ఆ బలప్రయోగం అనేటువంటిది ఎందుకు చేయవలసి వచ్చింది పోలీస్ అనేటువంటిది మళ్ళీ ఇది మంచి తార్కాణం అనేటిది ఏదో ఒక అదృశ్య శక్తి వాళ్ళను నియంత్రిస్తూ ఉన్నది అనేటువంటిది ఆ విషయంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అందుకని దాన్ని క్రమాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ రాజకీయ పార్టీల జోక్యం పోలీసులపై ఒత్తిడికి ప్రధాన కారణం అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు అదేవిధంగా ఈ పోలీసు శాఖను ప్రక్షాళన చేయాలంటే ప్రభుత్వాలు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యపడుతుందని వారు భావిస్తున్నారు ఇది ఇవాళ ప్రతిధ్వని నమస్కారం